ఇక ఒక రోజులో బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇది గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. తన రెండు ఎపిసోడ్లలో కంటెస్టెంట్లు ప్రయాణాన్ని వారి కళ్ళ ముందుంచిన బిగ్ బాస్ నేడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లని హౌస్లోకి తీసుకొచ్చి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. అందరితోనూ సరదాగా డ్యాన్సులు చేయించాడు, చిలిపి ప్రశ్నలు అడిగించి ఇంటి కంటెస్టెంట్లతో ఆడుకునేలా చేశాడు. మోనాల్, కరాటే కళ్యాణి, లాస్యా, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ ఇలా చాలామంది ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇక హౌస్లో వారు చేసిన రచ్చ అంతా ఇంత కాదు మరి. ప్రతి సీజన్ మాదిరే ఈసారి కూడా హౌస్లోకి ఎలిమినేట్ అయిన సభ్యులను తీసుకొచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ ఎంట్రీ ఇచ్చిన వారు కంటెస్టెంట్లని డైరెక్ట్గా కలవనీయకుండా వారిని ఒక అద్దాల గదిలో ఉంచారు. అద్దాల గదికి ఒక పక్క టాప్ 5 కంటెస్టెంట్స్, మరోపక్క ఎలిమినేట్ అయిన సభ్యులు ఉన్నారు. మొదటగా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన మోనల్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనల్ కనిపించడంతో ఆనందంతో చిందులేశారు. అఖిల్ అయితే అడ్డుగా అద్దాలున్న సంగతి మర్చిపోయి మోనల్కి హగ్లు, కిస్సులిచ్చారు. 3 రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు అఖిల్, ప్రతిరోజు 3-4 అవుతుంది అని అఖిల్తో తన బాధను చెప్పుకోగా, నువ్వు వెళ్ళాక నాకు కూడా నిద్ర పట్టట్లేదు, అసలు పడుకోలేదు అని మోనల్తో చెప్పాడు అఖిల్. అభిజిత్ కూడా మోనల్ని చూసి సూపర్ ఉన్నావంటూ ప్రశంసలు కురిపించారు. బయట ఎలా ఉందని సోహెల్ అడగ్గా ఏ విషయం చెప్పకుండా అంతా సూపర్ అని సరిపెట్టేసింది. జనాలు నీకోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారంటూ సోహెల్కి మోనల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశారు. ఆ తర్వాత అఖిల్ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని కోరుతూ బెలూన్లు గాల్లోకి ఎగరగానే అఖిలే నెంబర్ 1 అని మోనల్ గట్టిగా అరిచింది. ఆ తర్వాత అభిజిత్ ఫ్యూచర్ బాగుండాలంటూ, అరియానాతో ఫ్రెండ్షిప్ పెరగాలని, సోహెల్ బిగ్ బాస్ విజేతగా కావాలంటూ బెలూన్లను పైకి ఎగరవేసింది. బయటకొచ్చాక అందరం కలిసి పార్టీ చేసుకుందామని సోహెల్ అనగా, బయట కథ వేరే ఉందని, కలిసేందుకు టైం కూడా దొరకట్లేదని మోనల్ చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్కి హగ్ ఇచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత హరికథ చెబుతూ కళ్యాణి ఎంట్రీ ఇచ్చింది. ఇంటి సభ్యులందరినీ చూసి కంటతడి పెట్టుకుంది. మీ అందరినీ ఎంత మిస్ అయ్యానో, మీరంతా బయటకు వచ్చాక చక్కటి వంటలు చేసి పెడతా అంటూ ఎమోషనల్ అయింది. మీరు ఇంటి నుంచి వెళ్ళాక స్వీట్ చేయడమే లేదని అభిజిత్ అనగా, బయటకు రాగానే అన్ని వంటలు చేసి పెడతా అని కళ్యాణి చెప్పుకొచ్చింది. కళ్యాణి ఇలా మాట్లాడుతుంటే లాస్యా ఎంట్రీ ఇచ్చింది. లాస్యను చూసి ఇంటి సభ్యులంతా ఆనందంతో గట్టిగా అరిచారు. జున్ను ఎలా ఉన్నాడు, బయట ఏంటి పరిస్థితి, ఇలాంటి ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేశారు. సోహెల్ అయితే ఇంట్లోకి 2 వంటలక్కలు వచ్చారని పంచివేశారు. ఇక తనపై వంటలక్క 2.0 అని మీమ్స్ వేస్తున్నారంటూ లాస్యా తన బాధను పంచుకుంది. ఇక అభిజిత్ను చూస్తూ పాపం అభిహితనతో టైం స్పెండ్ చేయమని హారికను అడుక్కున్నట్టు అని అనగా, లాస్యక్క నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తావా అని హారిక అలిగింది. అభిమో ఎంత రిక్వెస్ట్ చేసినా తనతో స్పెండ్ చేయట్లేదని లాస్యాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా లాస్యా ఎక్కువ సమయం తన క్లోజ్ ఫ్రెండ్స్ హారిక అండ్ అభిజిత్తోనే గడిపింది. ఇక లాస్యా కళ్యాణి కలిసి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించింది. తాము ఒక్కొక్కరిని కొన్ని ప్రశ్నలు అడుగుతామని వరుసగా 3 అవును అని చెబితే ఆ కంటెస్టెంట్ ఐస్ వాటర్ ఒంటిపై పోసుకోవాలని కండిషన్స్ పెట్టారు. ముందుగా అఖిల్పై ప్రశ్నలు అడుగుతూ, అఖిల్కు ఎక్కువ హగ్స్ లభించాయని భావిస్తున్నారా, అఖిల్ అరియానా కంటే హారికను ఎక్కువగా ఫ్లోర్ చేస్తున్నాడా, అఖిల్ అభిజిత్ కంటే మంచి సింగర్ అవునా కాదా అని అడగ్గా ఇంటి సభ్యులంతా ముక్త కంఠంతో అవునని సమాధానం ఇచ్చారు. అఖిల్కు 2021లో పెళ్ళవుతుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం అంతా నో అని చెప్పారు. ఇక అరియానాపై ప్రశ్నలు అడుగుతూ, అరియానా ఇంట్లో తాను తెలివైందని భావిస్తోంది, అరియానాకి అవినాష్ కంటే చింటూ ఎక్కువ ఇష్టం, అరియానా గొంతు జలజ గొంతు కంటే భయంకరంగా ఉంటుంది లాంటి ప్రశ్నలకు అంతా ఎస్ అని సమాధానం ఇచ్చారు. దీంతో అరియానా 3 సార్లు ఐస్ నీళ్లు ఒంటిపై పోసుకుంది. ఇక సోహెల్ గురించి అడుగుతూ, రాత్రి 9 గంటల తర్వాత సోహెల్ ఏం పని చేయడు, ఆయన మంచి బోల్డ్ డాన్సర్ అవుతాడు, సోహెల్ టూత్ పేస్ట్ను ఫేస్ క్రీమ్గా వాడతాడా లాంటి చిలిపి ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ ఇంటి సభ్యులు అవునని సమాధానం ఇచ్చారు. ఇక అభిజిత్ గురించి అడుగుతూ, అభి వాళ్ళ అమ్మ ఆయన కంటే ఫన్నీగా ఉంటారా, అభిధరించే మోనాలి జాకెట్ ఆయన కంటే ఫేమస్ అని భావిస్తున్నారా అని అడగ్గా అంతా ఎస్ అని సమాధానం చెప్పారు. ఈ గేమ్ అనంతరం లాస్యా కళ్యాణి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇక కుమార్ సాయి అయితే తన పాత పగను అంతా తీర్చుకున్నాడు. అమ్మాయి అంటే హారికలా ఉండాలంటే ఆమెపై పంచు వేశారు. అభిజిత్ను నామినేట్ చేస్తుంది, మళ్ళీ బాధపడుతోంది, నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా,
పెట్టే ఇవ్వలేదని ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తావు అంటూ హారికను ఏడిపించాడు. ఆ తర్వాత అఖిల్ అంటే తనకు ఇష్టమని చెబుతూనే నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటే ఉంది, అదేంటంటే పులిహోర, ఇద్దరికి కరివేపాకు అంటే నచ్చదు అని మరోసారి కరివేపాకు గొడవను గుర్తు చేశారు. తర్వాత సోహెల్తో జరిగిన గొడవలో 1000 సెంటీమీటర్ దిగింది, సరిపోతుందా అంటూ మళ్ళీ పంచ్ వేశాడు. అనంతరం ఇంటి సభ్యులతో కలిసి డ్యాన్స్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అఖిలు ఓ అఖిలు అంటూ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ వాయిస్ విని ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోకి పరుగులు తీశారు. మరి బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ చేసిన సందడి అంతా ఇంత కాదని చెప్పొచ్చు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.